Dr. Lansa Sharma, Senior Cosmetic Dental Surgeon, Partha Dental, Kurnool Branch. Partha Dental, Kurnool Branch, United States, Vishwabhati Hospital, State Bank of India, first floor. If you have any consult, you can call the Dental Kurnool number 0851823175. This is your call, and you can ఈరోజు నేను లైవ్ వచ్చాను. ఇంకొక మంచి టాపిక్, అది ఏంటంటే అడ్వాన్స్ టాపిక్, ప్రతి ఒక్కళ్ళకు ఉపయోగపడే టాపిక్ చెప్పడానికి లైవ్ వచ్చానండి. ఇవాళ నేను చెప్పబోయే టాపిక్ ఏంటి అంటే ఫిక్స్డ్ పళ్ళలో ఒక రకమైన ఇంప్లాంట్ పద్ధతి గురించి మాట్లాడటానికి నేను లైవ్ వచ్చేసాను. ఫిక్స్డ్ పద్ధతిలో ఒక రకం ఈ ఇంప్లాంట్ పద్ధతి అనేది. ఇంప్లాంట్ పద్ధతి అంటే ఏంటి, అది ఎలా అవగాహనలోకి వచ్చింది, దానికి ఎటువంటి ప్రికాషన్స్ అవసరం, ఏమన్నా ఇబ్బందికరంగా ఉంటుందా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది, ఇవన్నీ మనం తెలుసుకుందాం. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది మనం ఎక్కడైతే పన్ను లేదో అక్కడనే కృత్రిమంగా మన పన్ను వేరు యొక్క భాగం కానీ మన పంటి పైన ఉన్న క్రౌన్ భాగం కానీ కలిపి ఉండేది మనకు ఇంప్లాంట్ అంటాం అన్నమాట. ఇంప్లాంట్ అంటే కృత్రిమమైన దంతం. మనకు లోపల నుండి ఎలాగైతే దంతం ఉంటుందో ఇలాగే లోపల నుండి మన కృత్రిమంగా ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇటువంటి ఇంప్లాంట్ ప్రొసీజర్ ఎవరెవరు చేసుకోవచ్చు అంటే ఎవరైనా చేసుకోవచ్చు అండి. ఎవరికైతే పళ్ళు ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ పళ్ళు లేవో, అసలు పళ్ళే లేవో వాళ్ళు కూడా ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవడానికి అర్హులు. సో మీరు ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు అంటే ఏమీ ఉండవండి జాగ్రత్తలు. ఇప్పుడు వచ్చేసి మనకు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఇన్స్టాంట్గా అయిపోయే ట్రీట్మెంట్లా అయింది. ఇది వరకు మనకు ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఎలా ఉండింది అంటే ఒక 3 నెలలకు ఒక ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు అసలు అలా కాదు, అంతా ఒకటే ప్రొసీజర్ ఒక 10 నిమిషాల ప్రొసీజర్లోనే అయిపోతుంది. అదే రోజు ఇంప్లాంట్ పెడతాం, 10 గంటకి మీకు ఇంప్లాంట్ ఇవ్వటం కూడా, ఇంప్లాంట్ పైన పన్ను దంతం ఇవ్వటం కూడా జరుగుతుంది. సో మీరు ఈ ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఏదైనా పెయిన్ఫుల్ ఉంటుందా అంటే అస్సలు పెయిన్ఫుల్ కాదండి. మనం చిగురు కట్ చేయటం కానీ బోన్ కట్ చేయటం కానీ ఏది ఉండదు ఈ ఇంప్లాంట్ పద్ధతిలో. ఇది వరకు లాగా ప్రొసీజర్స్ లేవు, అందుకే మోడర్నైజేషన్ అయిపోయింది. డెంటిస్ట్రీ ప్రతి ఒక్కరిని తెలుసుకోవాల్సిన టైం వచ్చింది కాబట్టి ఇలా అవేర్నెస్ వీడియోస్ అనేవి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు నవ్విని తినడానికి, బాగా ఆరోగ్యంగా ఉండటానికి ఇటువంటి ట్రీట్మెంట్స్ మీకు చాలా ఉపయోగపడతాయి. అండ్ కంప్లీట్లీ పెయిన్లెస్ ట్రీట్మెంట్స్ అయినందుకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు వినియోగించుకోవాలి. ఇంప్లాంట్ ట్రీట్మెంట్ ఏ పళ్ళు లేకపోయినా, అసలు నోట్లో దంతాలే లేకపోయినా ఇంప్లాంట్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చా అండి అంటే 100కి 100% తీసుకోవచ్చు. నోట్లో ఎటువంటి పళ్ళు లేకపోయినా, మన సపోర్ట్ లేకపోయినా కూడా ఇటువంటి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా మనం పళ్ళు కట్టుకోవటం అనేది జరుగుతుంది. సో ఇటువంటి ఈ టెక్నాలజీని మనం చాలా రోజులుగా, చాలా సంవత్సరాలుగా వాడుతున్నాము. అండ్ మనకు సింగిల్ పీస్ ఇంప్లాంట్ టెక్నాలజీ వచ్చేసింది. సింగిల్ పీస్ ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే మనకు ఒకటే పీస్ అనమాట. ఇంతకుముందు లోపల వేరు ఒకసారి అమర్చేవాళ్ళు, పైన ఉన్న క్రౌన్ ఒకసారి అమర్చేవాళ్ళు. ఇప్పుడు అలా కానే కాదు, పైన ఉన్న వేరు, కింద ఉన్న వేరు, పైన ఉన్న క్రౌన్ అన్నీ కలిపి ఒకేసారి అమర్చడం జరుగుతుంది. కాబట్టి ఎవరు ఎటువంటి చింత చేయక్కర్లేదు, ఎటువంటి ఆలోచనకు వెళ్ళక్కర్లేదు. ఇన్స్టాంట్గా అయిపోయే ట్రీట్మెంట్ కాబట్టి అందరూ దాదాపుగా చేయించుకోవచ్చు. దవడపళ్ళు సపోర్ట్ ఉండాలా అండి మనం పళ్ళు కట్టుకోవాలంటే అనుకుంటారు చాలామంది. దవడపళ్ళు బ్రిడ్జ్ పద్ధతి మాత్రమే అవి అవసరం పడతాయి పక్కన సపోర్ట్. ఇటువంటి ఇంప్లాంట్ పద్ధతిలో మనం పక్కన సపోర్ట్ పళ్ళు ఏది తీసుకోవటం అనేది జరగదు. మన పక్కన సపోర్ట్ పళ్ళు అరగదీయటం అనేది జరగదు. పక్కన పళ్ళు అసలు ముట్టుకోవటం కూడా జరగదు. ఎక్కడైతే పన్ను లేదో అక్కడే మనం ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు అవగాహన కలిగ చేసుకోవాలి. మనకు పన్ను లేని చోట, ఎక్కడైతే పన్ను లేదో అక్కడే ఇంప్లాంట్ పెట్టడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం ఎలా ఉంటుందో ఈ ఇంప్లాంట్. అసలు ఏ పళ్ళు లేని వాళ్ళు ఇంప్లాంట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూద్దాం. అసలు ఏ పళ్ళు లేని వాళ్ళు ఇంప్లాంట్ చేసుకోవటం అనేది ఇలా ఉంటుంది. ఇంప్లాంట్ మీద పళ్ళు అదే టైంలోనే ఇచ్చేయడం జరుగుతుంది. ఇది వరకు ఇంప్లాంట్స్ ఇలా ఉండేవి. ఫస్ట్ మనం లోపల వేరు భాగం, తర్వాత పైన క్రౌన్ భాగం పెట్టేవాళ్ళం. ఇప్పుడు మొత్తం సింగిల్ పీస్ ఇంప్లాంట్ అయిపోయింది. ఇలా సింగిల్ పీస్ ఇంప్లాంట్స్ అవుతాయి. క్రౌన్స్ అనుకోండి, బ్రిడ్జెస్ అనుకోండి, పక్కన పళ్ళను అరగతీయటం అనేది ఉండేది అవకాశమే లేదు.
సో ఇంత అత్యద్భుతమైన టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎందుకు ఎదురు చూడటం, ఎదురు చూడొద్దండి, దేనికోసం వెయిట్ చేయొద్దండి, ఎందుకంటే టెక్నాలజీస్ ఇంకా మనం పెరుగుతూనే ఉంటాయి. కానీ ఆ లోపే ఉన్న టెక్నాలజీని వాడుకోండి, మీ టైం వేస్ట్ చేసుకోవద్దండి, వెంటనే వచ్చి ట్రీట్మెంట్స్ తీసుకోండి, హ్యాపీగా ట్రీట్మెంట్స్ తీసుకోండి, హ్యాపీగా నవ్వండి, హాయిగా నవ్వండి, ఆరోగ్యంగా ఉండండి. నేను మళ్ళీ ఇంకొక లైఫ్లో మళ్ళీ నేను ఉంటాను. ఇంతవరకు